రకంగా చెప్పాలంటే ఆ రోజు డీలో పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అందరూ కూడా అంటే ఒక నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఫీల్ అయ్యారు అందరూ ఆ యాక్ట్లో. గణేష్ మాస్టర్ని మేము అబ్జర్వ్ చేసేటప్పుడు, పూర్ణ గారిని అండ్ ప్రేమణి మ్యామ్ని చూసేటప్పుడు కానివ్వచ్చు, అండ్ నందిత గారు ఎస్ నందిత గారు కదా ఆ రోజు, నందిత మ్యామ్ కానీ, అండ్ అలానే మన ప్రదీప్ గారు కూడా, అతను అలానే చూస్తే క్లాప్స్ కొడుతూ ఉండిపోతున్నారు. మేము అందరం కూడా షాక్ అయ్యి ఉన్నాడు, అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే చాలా ఓన్ చేసేసుకున్నారు ఆ రోజు కూడా. ఇప్పుడు చూడండి, నేను కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నట్టుగానే ఉంది లోపల టెన్షన్ అంతా. నాకు ఒక షాట్లో మాస్టర్ ఏంటంటే సిగ్గుపడాలి అన్నయ్య, మీ ముందు నేను డ్యాన్స్ అన్నప్పుడు ఒక చిన్న ఖుషీలో ఫ్లూట్ మ్యూజిక్ వచ్చినప్పుడు అన్నగారు సిగ్గుపడుతున్నా ఆయనకు వచ్చినప్పుడు నాకు అసలు అన్న మీరంతా ఇట్టినారు, నేనేం తిట్టినాను, మీరు నాకు తప్పుడు అప్ప నాకు నవ్వు, అసలు నిజంగా నవ్వు వచ్చేసింది అక్కడ స్పాట్లో. అసలు అక్కడ అంత క్యూట్గా ఉన్నారంటే అన్న, ఒకసారి ఇలా పట్టుకొని సిగ్గుపడుతుంటే యాజ్ ఇట్ ఈజ్ అసలు నేను టీవీలో అది వచ్చిన తర్వాత సాంగ్ చూస్తుంటే నేను కూడా అలా చూస్తూ ఉండిపోయి, ఇంద్రా బాబు ఈ విధంగా అసలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా బాసే అలాగే ఉన్నారు. అండ్ మీది చెప్పండి, మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. మనకు పెద్ద ఏం లేదు కదా, అంటే పుట్టింది ఎక్కడ, మీరు ఏం చదువుకున్నారు, ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు? చదువు ఒకటి వదిలేసి మిగతా అంతా మాట్లాడదు, అంటే బాగా చదువుకున్నా అది ఇక్కడ బ్యాక్ బెంచర్స్ ఈ రోజు ఈ పొజిషన్. అయ్యో ఫ్రంట్ బెంచర్. ఫ్రంట్ ఏనా? ఓకే, చాలా మంచి చదువుతుంది కానీ చదువు ఒకటి తీసేద్దాం. దీంట్లో పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే, అమ్మ హౌస్ వైఫే, డాడీ ఎక్స్పైర్ అయిపోయారు 2014 ఆ టైంలోనే. ఓకే, ఓ తమ్ముడు ఉన్నాడు నాకు. తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు ఇది ఓలా ఊబర్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో డ్రైవింగ్ ఇవన్నీ చేస్తున్నాడు. అందులో చేస్తూ ఉంటాడు. సో మీరు మీ బ్రదర్ అండ్ అమ్మ? అమ్మ అంతే, మీ ముగ్గురే ఉంటారు ఇక్కడ. ఓకే, సమ్ ఎలాగా ఫీల్ అవుతుంటారు అంటే లైక్ ఈ చూసిన తర్వాత ఈ పర్ఫార్మెన్స్? పెద్ద ఏం ఫీల్ కాదు, ఎప్పుడైనా చూసినప్పుడు అరే ఇంకేదైనా చేయాలరా ఇంకేదైనా అంటే సరే నీకేమైనా తెలుస్తుందా నేను ఏం చేస్తున్నా ఏడికొచ్చినా అంటే బాగుంది ఇంకా అంటే ఇంకేదైనా పెద్దగా అంటే పెద్ద అంటే ఇంకేముంటే సినిమా చేస్తుంది దాని తర్వాత అది చేస్తారా దాంట్లో కూడా ఏదైనా పెద్ద అంటే అర్థం కాదు ఏంటంటే ఎంత చేసి తీసుకుపోయి చూపించినా మా బాగుంది పర్లేదు కానీ మళ్ళీ నేను ఇంట్లో లేని టైంలో అందరికి ఫోన్ చేసి ఇగో మా కొడుకు ఎపిసోడ్ వస్తుంది వచ్చి చూడండి అంటే ఊర్లో అందరికి ఊర్లో అందరికి మా మామ వాళ్ళకి వీళ్ళకి అందరికి ఫోన్ చేసి ఇగో కొడుకు మా కొడుకు వస్తాడు ఇవ్వ టీవీలో చూడండి అంటే ఆమె అదొక్కటి ఫీల్ అయితే అదొక్కటి చాలా అబ్బా ఇంకేమొద్దు అంతే అంతే సూపర్ అంటే లైక్ మీది చెప్పండి. ఫస్ట్ చిన్నప్పుడు ఏంది నాన్న దూరం అయ్యారు మేడం, చిన్నప్పుడే దూరం అయ్యారు, అమ్మ పెద్ద ఏం చదువుకోలేదు, నేను చదువుకోలేదు, ఆ టైంలో నుంచి ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నేనే కొంచెం బేల్దర్ పనికి వెళ్ళేవాడిని, పెయింట్ పనికి వెళ్ళేవాడిని, వెళ్ళే టైంలో ఏదో డాన్సులు చూసుకునేవాడిని, తప్పిట్ల కాడ వినాయక చవితికి వాటి దగ్గర బాగా డాన్స్ చేసేవాడిని మేడం. అట్ ద సేమ్ టైం అదే టైంలో అప్పట్లో పాతకాలం రోజుల్లో ఊరికి ఆటోలు వచ్చేది, ఒక సినిమా రిలీజ్ అయితే నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో అంతే ఆటో వస్తే చాలన్నమాట, అది ఎక్కడున్నా సరే ఆ పని వదిలేసి అక్కడ వచ్చి డాన్స్ చేస్తూ ఉండేవాడిని. అలా చేయడం అక్కడ చేయడం ఆ గంతులు ఏంటంటే నాలో ఒక తెలియని ఇష్టం డాన్స్ 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 అంటే ఒక ఇష్టం పెరిగిపోయింది అందులో. అప్పటి నుంచి కూడా నేను కొంచెం చిరంజీవి గారిని బాగా చూసేవాడిని మేడం, ఆయన అంటే ప్రాణం అని చెప్పాలి. కొంతమంది డే హార్ట్ ఫ్యాన్స్ అంటారు కానీ నాకు తెలీదు, నాకు మాత్రం ఆయన అంటే ప్రాణం మేడం. వాస్తవానికి ఈ రోజున నాకు నా ఇంట్లో జీవనోపాధి జరుగుతుందంటే ఆయన పాట డాన్స్ చేయడం వల్లే. నాకు రోజుకి ఇంత పేమెంట్ అంటూ ఇస్తారు, ఈవెంట్స్కి వెళ్తుంటాను నేను. ఇప్పుడు మామూలుగా కూడా నేను స్టార్టింగ్లో ఈవెంట్స్ చేస్తున్నప్పుడు సాయి అనే ఒక అబ్బాయి గురించి చెప్పాలి, ఆయన మా తమ్ముడు, మాస్టర్ పరిచయం చేసిన కూడా అబ్బాయి నన్ను. ఆ రోజున ఫస్ట్ టైం డీకి మాస్టర్ పరిచయం చేశారు. ఆ జర్నీలో కొంచెం డాన్స్ నేర్చుకోవడానికి కూడా నా దగ్గర ఫీజు ఉండేది కాదు మేడం. సో మా సార్ కళాదీప్ సుబ్రహ్మణ్యం సార్ అని ఆయన తీసుకెళ్ళి ఆయన ఇన్స్టిట్యూట్లో ఉంచుకొని అక్కడే నాకు నేర్పడం, పిల్లలకి ఎలా నేర్పించాలి మొత్తం చెప్పడం, నేను ఒక పక్క పనికి వెళ్తూనే బెల్దర్ పనికి వెళ్తూనే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, అమ్మ చెన్నైలో వంట పని చేసేది, ఇంకా మా తమ్ముడు ఉండేవాడు పనికి వెళ్ళి వెళ్ళే టైంలో అంటే ఈ బెల్దర్ పని సిమెంట్ తగిలితే చేతులు తెల్లగైపోతాయి మేడం. సో కొబ్బరి నేను ప్యాకెట్ ఒకటి కొనుక్కొని రూపాయిది దాన్ని తీసుకొని చేతులకు అలా పూసుకొని అంటే అక్కడికి ఇన్స్టిట్యూట్కి కొంచెం డాక్టర్స్ పిల్లలు కొంచెం ఉన్నవాళ్ళ పిల్లలు వచ్చి ఉంటారు కదా వాళ్ళ ముందు నేను ఇదిగా కనబడతానేమో అనితో
అసహ్యం కనబడకూడదు కదా అని చెప్పేసి అలా పూసుకొని వెళ్ళేవాడు మేడం. ఆ టైంలో అలా కొంచెం నేర్చుకుంటూ సార్తోనే ఉంటూ పనికి వెళ్తూ ఇంట్లో చూసుకుంటూ ఇటు చూసుకుంటూ వచ్చేవాడిని. ఇంట్లో నీకు ఎందుకు నాన్న ఈ డాన్సులు అవసరం రా, పని చేసుకోరా, ఎందుకురా. కానీ మా అక్క నన్ను చాలా దగ్గర ఉండి సాక్కుంది మేడం. అంటే అమ్మ అక్కడ ఉండడం వల్ల మా పెదం కూతురు మా అక్క నాకు మా అమ్మ కన్నా కూడా మా అక్క అంటే ఎక్కువ ప్రాణం మేడం. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఆమె సాకింది నన్ను. సో నా పక్కనే ఉండి ఏం చేసినా చేయనన్న బాగా చేయరా అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసేది మా అక్కే, మా అక్క మా బావ నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అలాగే ఈవెంట్స్కి వెళ్తూ ప్రోగ్రామ్స్కి వెళ్తూ వాళ్ళు ఇచ్చే ఐదులు అవి తీసుకునేవాడిని. తర్వాత పొద్దున్న లేచి పనికి వెళ్ళేవాడిని. అలా చేసుకుంటూ చేసుకుంటూ కొంచెం ముందుకెళ్ళి 10 మందిలో నెల్లూరులో ఒక మంచి గుర్తింపు అంటే వచ్చింది, ఈ అబ్బాయి మంచి డాన్సర్ రా అని చెప్పి. అలా సొంతంగా చేయడం కొంచెం ముందుకెళ్ళడం ఆ టైంలోనే ఏదైనా చేయాలి ఇంకేదైనా చేయాలి అనుకున్న టైంలో అనుకోకుండా ఈ కొంచెం ఇబ్బందులు పడ్డాం మేడం. ఆర్టిస్టులు అందరూ ఈ పబ్లిక్ షోస్ ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారని పోలీసులు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కళాకారులని కొంచెం అంటే పర్మిషన్ లేవు మీకు అనే టైప్లో ఇబ్బంది పెట్టడం వల్ల మాకు ఇంట్లో గడిచేది కాదు మేడం. అంటే ఆ టైంలో ఇబ్బంది పడ్డాం. వెంటనే కరోనా అనే అది అందరికి తెలిసిందే మేడం, ప్రతి ఒక్క ప్రపంచం అంతా అల్లకల్లోలం చేసింది. ఇక్కడ ఏం జరిగిందంటే కరోనాలో కూడా దాని తర్వాత అయినా సరే ఒక బెల్దర్ పని వాళ్ళు బెల్దర్ పని చేసుకున్నారు, రిక్షా దొక్కేవాళ్ళు రిక్షా దొక్కారు, కుట్టు మిషన్ వాళ్ళు కుట్టు మిషన్ కొట్టుకున్నారు. ఒక కళాకారులకు మాత్రం స్టేజ్ పర్ఫార్మెన్స్కి అంటే అక్కడ ఎక్కువ మంది గుంపులు వస్తారు కదా, ఆ షోస్కి ఎక్కువ మంది వస్తారు. సో దయచేసి దాని పర్మిషన్ లేదు అని వాళ్ళు ఏం చేసుకుని బతకాలో తెలిసేది కాదు మేడం. సో అందువల్ల ఏం చేశానంటే నేను చిన్నప్పటి నుంచి పెయింట్ పనికి వెళ్ళేవాడిని మేడం, బెల్దర్ పని చేసుకుంటూ పెయింట్ పని చేసుకుంటూ. దాంట్లోనే ఒక పెయింట్ పని మేస్త్రిగా దాంట్లో పని చేసుకొని కష్టపడి ఈరోజు నా దగ్గర ఒక 15 మంది పిల్లలు పనిచేస్తారు మేడం. ఒక పక్క పని చేసుకుంటూ అది శనివారం పూట కూలీలు ఇచ్చుకోవడం, ఒక పక్క ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఇంట్లో గడుపుకునేవాడిని మేడం. అలా తీసుకొని ముందుకు వచ్చే టైంలో ఇప్పుడు ఈ టైంలో నా కరోనా టైంలో నాకు అన్నం పెట్టింది నా పనే మేడం. ఆ పని లేకపోతే నా పరిస్థితి కూడా నేను కూడా ఒకరి కిందకి ఆ టైంలో ఏదో పనికి వెళ్ళాలి. కానీ కళాకారులందరూ ఆ టైంలో మాత్రం చాలా స్ట్రగుల్ పడ్డారు మేడం. ఆ 2 సంవత్సరాలు ఆర్టిస్టులు అయితేనేమి ఇలా మన మీడియా ప్రతి ఒక్కరు ఎవరు దగ్గర చేర్చేవాళ్ళు కాదు, ఇంకో మనకి ప్రొఫెషన్ లేదు, నాకు ఇదే తెలుసు. ఇప్పటికి చాలామంది డాన్సర్లు చాలామంది తెలియని ఎంతోమంది ఆర్టిస్టులు కళ్ళు నమ్ముకొని ఏదో ఒక టైంలో నాకు అవకాశం రాకుండా పోద్దు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. సో ఆ టైంలో కూడా చాలా కష్టపడి మన జీవనోపాధి ఏం చేయాలి, కళాకారులంత పరిస్థితి చాలా ఇబ్బంది. నాకున్న దాంట్లో నాకు తెలిసిన వాళ్ళకి ఒక కట్ట బియ్యం, నా దగ్గర పనిచేసే పిల్లలకి ఒక కట్ట బియ్యం, ఒక నెల సరిపడవు సరుకులు ఎవరిని అడగలేదు మేడం, నేనే ఇచ్చా. అది ఏ రోజు కూడా ఒకరితో చెప్పుకోలేదు మేడం. ఇలా చేయాలి అంటే నా మనసుకు తోచింది ఇచ్చాను. ఏం పరిస్థితి అయిపోయింది, ఏం చేసుకోవాలి. తర్వాత మేమంతా కష్టపడి ఒక నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించుకొని పెద్దవాళ్ళని కలిసి అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి, సార్ మేము ఎలాంటి తప్పులు చేయట్లేదు, జెన్యున్గా డాన్సర్స్గా ఉన్నాం, మాకంటే ఒక దారి చూపించాను సార్, దీన్ని నమ్ముకొని ఎంతోమంది కళాకారులు బతుకుతాం. నెల్లూరులోనే ఇంచుమించు ఒక 3000 మంది కళాకారులు ఉన్నారు మేడం, నెల్లూరు డిస్టిక్లోనే. మాకు ఏదైనా దారి చూపించండి అని అడిగితే ఎస్వి కృష్ణ రామకృష్ణ సారు మా మీద ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క మేము 33 మందికి అర్జీ పెట్టుకున్నాం మేడం, వీళ్ళు జెన్యున్ పర్సన్సా కాదా, వీళ్ళ మీద ఏమైనా క్రిమినల్ యాక్టివ్స్ ఉన్నాయా చెక్ చేయండి అని చెప్పి ప్రతి ఇంటికి పంపించి మాకంటూ కొన్ని కాల్స్ ఇచ్చారు మేడం. సో వాళ్ళల్లో మేము 33 మంది పెడితే 31 మందికి ఇచ్చారు, ఇద్దరు క్రిమినల్స్ ఉన్నాయి వాళ్ళకి కుదరదమ్మా, మీరు మాత్రం జెన్యున్గా ఉన్నారు అని చెప్పి మీరు ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఎవరన్నా అభ్యర్థి చేసుకోవచ్చు, వల్గర్గా చేయకూడదు. ఓన్లీ సార్ మేము కళాకారులను సార్ పట్టుకోడు కోసం చేసేవాళ్ళం, ఆ టైప్ డాన్సెస్ మాకు ఇష్టం, మాకు ఇష్టం లేదు అసలు అంటే. తర్వాత సార్ వాళ్ళు ఆ కార్డుతో మళ్ళీ మా లైఫ్ స్టైల్ మళ్ళీ మొదలైంది మేడం. సో ఇప్పుడు మళ్ళీ దేవుడి దేవల్ల ఈవెంట్ చేసుకుంటా ఉన్నాము. అదే టైంలో మా సాయి పరిచయం చేయడం మాస్టర్ నా కళలో నిజం ఏంటంటే ఈ ఆ రోజు కలవకపోయింటే ఈరోజు నన్ను పిలిచి ఇంత ఇద్దరు నేను కూడా వచ్చినాను. ఎక్కడ నెల్లూరు, ఎక్కడో మారుమూల ఏసీ నగర్ మేడం మా ఇల్లు, అక్కడ బేల్దర్ పని చేసుకుని ఒక కరుణలో వచ్చేసి ఈరోజు ఒక టీవీ షోలో పర్ఫార్మెన్స్, ఒక ఆడిషన్స్లో పాల్గొనలేదు, ఒక సెలక్షన్స్కి వెళ్ళలేదు. అనుకోకుండా దేవుడు ఇచ్చిన అంటే నేను చిన్నప్పటి నుంచి నేను నమ్మిన డాన్సర్ ఉంది కదా మేడం, దాన్ని వదల ఏ టైంలో వదల, కరోనాలో వదల, పనికి వెళ్ళేటప్పుడు వదల, నాకు ప్రాణం అది. ఇప్పుడు కొంతమంది అంటారు ఏంటంటే కొంతమంది కష్టమైన పని ఏంటంటే వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా చేయలేం, మనకి ఇష్టమైన పని అది ఎంత కష్టమైన చేయాలనిపిస్తుంది అనమాట. మనకు ఆ ఇష్టమైన పని నువ్వు ఎంత ఇచ్చినా సరే నువ్వు వద్దన్నా కాదు మనం ఆపలేం,
అలాగా నేను చేసే పని నాకు ఇష్టం, నా ప్యాషన్ అది. పని ఈరోజు వదలలేదు, నేను డాన్స్ వదలలేదు. నైట్కు ఒక ఈవెంట్కి వెళ్తే తెల్లారి 5:30 వస్తాం మేడం, నిద్ర ఉండదు, కానీ పనికి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తిడతారు కదా, ఇంట్లో గడవాలి కదా, దాన్ని పనికి వెళ్ళేవాడిని, పనికి వెళ్ళి చూసుకునేవాడిని, ఇంట్లో చూసుకునేవాడిని. సో దాన్ని వదలలేదు, దీన్ని వదలలేదు. ఈరోజు నా రెండు, ఈరోజు కూడా బ్యాలెన్స్ చేసుకున్నాం. మా అందరూ అదే మెచ్చుకుంటారు మేడం ఈరోజు కూడా నన్ను, రే నువ్వు ఒక్కడ వేరా పని చేసుకుని కష్టపడతా, ఒక పక్క దీన్ని వదలలేదు. కానీ ఆ రోజు నా అలా నమ్మి నేను దీన్ని ఏ రోజు వదలలేదు మేడం. అలా ఉన్నదానికి దేవుడు నాకు చిన్న ఛాన్స్ ఇచ్చాడు మేడం. నిజం చెప్పాలంటే ఆ ఛాన్స్ ఈరోజు మా మాస్టర్ మేడం. నిజంగా ఆ రోజు మా మాస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చిపోయింటే ఈరోజు 10 మంది కర్మ అంటే తెలుసు, నెల్లూరు వరకే తెలుసు మేడం. కానీ ఇంత పరిచయం ఒక స్టేట్, రెండు స్టేట్స్ కూడా ఇలా చూస్తున్నారంటే ఈరోజు మా మాస్టర్కి ఏదైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. థ్యాంక్ యూ మాస్టర్. నిజంగా యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నేను D13లో అడిగినప్పుడు అంటే మా మైత్రి క్లాసికల్ డాన్సర్, అమ్మ ఇప్పటి వరకు ఏ వేరే డాన్స్ ఫామ్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఎక్కడ చేయలేదు. అయితే నేను అప్పుడు ఏదైనా సినిమాటిక్గా బాగా చేద్దాం, ఇట్లా ఏదైనా గ్రేజ్ ఉండే సాంగ్ వెతుకుతున్నా అప్పటికి ఎవరన్నా దొరుకుతారా. అప్పటికి 4-5 చూసిన, కానీ అట్లా మరీ అంత మ్యాచ్ చేసేటోళ్ళు ఎవరు దొరకలేదు. సాయి అప్పుడు, సాయి అని నెల్లూరులో ఉంటారు నా ఫ్రెండ్, ఆయన అడిగిన సాయి ఎవరన్నా ఉన్నారా చూసిస్తావా అంటే, ఒకసారి కరీముల్లా అన్న అని ఉన్నాడు ఒకసారి చూస్తావా అని చూపించింది వీడియో. అరే బాగా చేస్తున్నాడు కదా మరి పిలిపించేసి అంటే, స్టేజ్ ఆర్టిస్ట్ అయినా అంటే ఇట్లా స్టేజ్ల మీద చేస్తున్నా అంటే దానికి డాన్స్ చేస్తున్నాడు కదా అంటే, అప్పుడు అంటే చాలామంది అన్నారనమాట. అంటే కొంతమందికి లోపల కొరియోగ్రాఫర్స్కి చెప్పినా కూడా, అరే వాళ్ళంటే అక్కడ రికార్డింగ్ డాన్స్లు ఇవన్నీ అట్లా అవి ఇవి జరుగుతుంటాయిరా, మళ్ళీ నువ్వు తీసుకొచ్చి నువ్వు నీకు దొరికిందే అవకాశం ఇప్పుడు ఇప్పుడు దొరికింది, నువ్వు మళ్ళీ ఎవరినో తీసుకొచ్చి మళ్ళీ నువ్వు వాళ్ళని అవకాశం ఇచ్చి ఇది చేసుకోవడం ఎందుకు, నీ పేరు ఖరాబ్ అయిపోతాయని. లేదు ఆయన బాగా చేస్తున్నాడు, ఇప్పుడు కనీసం పోనీ మనమన్నా గ్రేస్ దింపగలిగితే మనం ఆడితే ఒక న్యాయం ఉంటుంది. కానీ ఆయన ఆడుతున్నాడు కదా, సో సరే ఆయనకు అవకాశం ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు ఈయన ఫస్ట్ టైం D13 నేను చేసేటప్పుడు స్టూడియోకి వచ్చిండు, నేను కొరియోగ్రాఫ్ చేసి చూపించేసాను మూమెంట్స్, భయ్యా మీరు చేసుకోండి ఒకసారి క్లియరెన్స్ ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు అడగండి అండి. టెక్నికల్ రిహర్సల్కి వెళ్ళినప్పుడు షూట్ రేపనంగా ఇరవై టెక్నికల్ రిహర్సల్స్కి వెళ్ళినప్పుడు దగ్గరికి పిలిచిండు మాస్టర్ ఒక్కసారి, చెప్పండి భయ్యా ఏమైందని. నాకు ఎందుకో భయం అవుతుంది మాస్టర్, చెమటలు పడిపోతున్నాయి నాకు చేతులు, రేపు లైటింగ్కి నేను పర్ఫామ్ చేయగలుగుతానో లేదో అది ఇది. లేదు మీరు చేయగలుగుతారు. నేను ఈయన స్టేజ్ ఎక్కేంత వరకు నాకు భయం ఎక్కడంటే, ఈయన ఫస్ట్ ఇట్లా అంటున్నాడు మాస్టర్ ఓకేనా, నన్ను అన్న అడుగుతున్నాడు. అయ్యా భయ్యా నువ్వు ఓకే నువ్వు చేయగలుగుతావే, నువ్వు ఎక్కేసే డార్లింగ్ ఎక్కేసే ఎక్కేసి, మళ్ళీ మాస్టర్ ఓకే కదా పక్క భయ్యా ఓకే నువ్వు ఎక్కేసే ఎక్కే ఎక్కిండు. ఒకసారి కళ్ళు ఇట్లా మూసుకున్నాడు స్టేజ్ మీద, నాకు భయం అయింది, స్టార్ట్ అయింది. ఇంకా ఆడ 3 రోలింగ్ చెప్పేసారు, 3-1 అవుతుంది అంత అయితే మళ్ళీ తెరిచి మళ్ళీ కూల్గా ఆడి మెల్లగా దిగి బాగా ఆడిండు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ సాంగ్ అయితే. మళ్ళీ కిందికి దిగి మాస్టర్ ఓకే కదా అంతా బాగానే వచ్చింది, ఇగో ఇంకా వంకుతూనే నా కాలు చేతులు అంటున్నాడు కిందికి దిగి. దాని తర్వాత మళ్ళీ ఆ తర్వాత కదా శేఖర్ మాస్టర్ కూడా పర్సనల్గా పిలిపించి విన్నీకి ఒక సినిమాలో చిన్న చిరంజీవి గారు జూనియర్ క్యారెక్టర్ వచ్చింది, కొంచెం మేనరిజం అంటే నాకు ఎవరు అనిపించలేదు కదా, నాకు మనసులో అనిపించావు, నీకేమో నాకు ఖాళీ కుదురుతుందా అన్నారు మాస్టర్. మీరు పిలవాలి కానీ ఖాళీ ఏంది మాస్టర్ అని చెప్పేసి ఆ టైంలో అక్కడి నుంచి వచ్చాను మేడం. వచ్చి ఒక 3 డేస్ శ్రీనగర్ కాలనీలో సార్ దగ్గర ఉండి బాబుకి చెప్పి, సార్ ఆ రోజు సార్ కూడా నాకు వద్దని అక్కడ అమౌంట్ ఇచ్చారు, లాక్డౌన్ పెట్టింది మేడం ఇప్పుడే, సార్ వద్దు కన్నా పరిస్థితి బాగాలేదు నేను మళ్ళీ చెప్తాను, నేను మళ్ళీ పంపించారు. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా మాస్టర్ కాల్ చేసి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. ఇంత అవకాశం ఎన్ని చేసినా కూడా నేను మాస్టర్ కొనుక్కున్నాను మేడం. నాకు ఒకే గోల్ ఉంది మేడం, ఏ రోజుకైనా నా దేవుడు అంటే చిరంజీవి గారు కనబడితే ఒక్కసారి ఆయన కాళ్ళ మీద పడి ఒక్కసారి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఒకే ఒక ఫోటో ఆయన తీసుకోవాలి. దాని తర్వాత నేను డాన్స్ కూడా ఆపేసిన ఇబ్బంది లేదు, అంటే నా గోల్ మేడం, నేను డాన్స్ మానేసిన ఇబ్బంది లేదు అక్కడ, అంటే ఈ జన్మకి చాలు. ఇంక నువ్వేం సాధించారో పుట్టి అని మా అమ్మ అడిగితే నేను చిరంజీవి గారిని కలిశాను మా అని చెప్పాలి, అది ఒకటి చెప్పుకుంటే నాకు చాలు అనిపిస్తుంటుంది. ఫస్ట్ టైం మా అమ్మ టీవీలో షో చూసినప్పుడు మేడం మా తమ్ముడు నన్ను తిట్టేవాళ్ళు, ఈదులు మేము డాన్స్ వేసుకోవాల్సిందే, నువ్వు నీకెందుకు అంత అవసరం, పని చేసుకుంటున్నావు కదా, ఆ డాన్సులు ఏమి అన్నం పెడతాయి నీకు ఏం చేస్తారు అని తిట్టేవాళ్ళు అనమాట. ఆ రోజు టీవీలో చూసి చూడగానే నా అమ్మ గట్టిగా ఏడ్చి పట్టుకుంది మేడం,
మా తమ్ముడు కూడా గట్టిగా ఏంటంటే అందరికి 10 మంది చెప్పుకున్నాడు. నాకు అట్లనే చెప్పారు చాలామంది, చాలామంది ఎందుకు మా బంధువులే, మా అన్న వాళ్ళు, మా ఇంకా ఇవే పెళ్ళిళ్ళ దగ్గర నోట్లలో పైసలు పెడితే ఎట్లెగురుడు, ఇంకా ఇవే ఉంటాయి ఇవని ఇవని జీవితం. ఈరోజు మంచిగా ఫోన్ చేసి మా ఇంటికి, అదే ఒకసారి ఇంటికి వచ్చిపోయేది ఉంటే ఈరోజు ఈరోజు మా బంధువులకు మేము గుర్తుకొచ్చినాం. ఈరోజు చాలా చాలా ఇది చేసి మాట్లాడారు ఒక టైంలో, అంటే 2014లో మా డాడీ చనిపోయినాక, అంటే దానికంటే ముందు ముంబైకి వెళ్ళి నేను, అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అక్కడ అక్కడనే వేరే ఇన్స్టిట్యూట్లో ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసుకుంటా. మా తమ్ముడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకోవడం, మా అమ్మ అందరు ఫోన్ చేసి ఈ వారం మా అబ్బాయి టీవీలో వస్తాడు చూడండి, ఈ వారం మా అబ్బాయి టీవీలో వస్తాడు చూడండి చెప్పుకొని నన్ను అరే ఏంటంటే వాళ్ళకి ఆనందం ఏదో అనుకున్నాను కానీ నువ్వు ఇంత దూరం వెళ్తావు అనుకోలేదు నాన్న. ఈ రోజున నేను తెస్తే నేను ఇంటికి వెళ్ళి రాగానే నేను షోకి వెళ్తున్నానంటే అంత రెడీ చేసి పెడతారు. ఏంటంటే నా కొడుకు ఒక మంచిది అంటే మాస్టర్ వల్ల ఈ రోజున అటు తెలంగాణ అవ్వచ్చు ఆంధ్ర అవ్వచ్చు, ఈరోజు ఒక జూనియర్ మెగాస్టార్ సాంగ్స్ చేయాలంటే కరీముల్లా గారి తర్వాత ఎవరైనా అనే ఒక చిన్న బిరుదు అయితే ఇచ్చారు నాకు. ఎక్కువ మాధవ్ ఈవెంట్స్ అని చేసి మా ఫ్రెండ్ మేడం అబ్బాయి ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా. సో ఇరు రాష్ట్రాల్లో ఈ రోజున నాకు మంచి ఆపర్చునిటీస్ అంటే చెప్పాలంటే ఈ నెలంతా ఖాళీ లేదు మేడం, ఈ నెలంతా ఖాళీ అంత బిజీగా ఉన్నానంటే కేవలం మా మాస్టర్ ఆ రోజు నాకు అవకాశం ఇచ్చారు. ఆ రోజు సాయి అవ్వచ్చు, సాయి చెప్పినా కూడా యాజ్ అ కొరియోగ్రాఫర్గా ఈయన అవకాశం ఇస్తే నేను స్టేజ్ ఎక్కాలి. నా మీద అభిమానంతో సాయి చెప్పాడు, దాన్ని యాక్సెప్ట్ చేసింది మాస్టరే. యాక్సెప్ట్ చేసి లేదు మాస్టర్ నన్ను ఒక్కరినే కాదు మేడం చాలామందిని కొత్తగా పరిచయం చేద్దాం, టాలెంట్ అనేది ఎవరికి ఒకరికే సొంతం కాదు, ఏదో ఒక మార్మూల ఎవరికో ఒక తెలియని టాలెంట్ అయితే ఉంటుంది ఒక చూపిద్దాం, క్లిక్ అయితే ఓకే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. తర్వాత కూడా ఎవరైనా పర్ఫామ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అవసరం తెరిపిందిలే అనుకునేవాడు చాలామంది ఉంటారు మేడం. కానీ మాస్టర్ మాత్రం అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఒకసారి మాస్టర్ ఎలా ఉన్నావు భయ్యా బాగున్నావా మళ్ళీ కాల్ చేసి మేము మాస్టర్తో అంటే అంత చెప్పాలంటే అంత మంచివారు మేడం, ఎక్కువ మాట్లాడరు, పనిలో మాత్రం రాక్షసుడు మేడం, పనిలో మాత్రం రాక్షసుడు అంటే వదలడు. ఆయనకు కావాల్సింది వచ్చేదాకా రే ఏంది ఆడతామని అంటే బాయ్స్ని కూడా అంత కానీ అంటే పనిలో ఉన్న కసి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి అని చెప్పి కసి కొత్తగా ఆలోచిస్తారు మేడం. ఒక అన్ని స్టైల్స్ నేను చూపించాలి స్టేజ్ పైన, ఈరోజు కూడా తపన ఇంకా ఏదైనా చేద్దాం కొత్తగా చేద్దాం అనే తపన. సో ఎన్ని ఆపదలు వచ్చినా ఇంకేం చేసినా నేను ఒక ఏదో ఒక రోజు మా అమ్మకి ఇదిరా నాన్న రే అనిపించుకోవాలనే ఇది నా తపన. నిజంగా మాస్టర్లు చూస్తుంటే నాకు ఒక్కోసారి ఇది కదా నేను కూడా కోరుకునేది మా అమ్మ దగ్గర నుంచి అనుకుంటా అనిపిస్తూ ఉంటుంది నాకు. మొన్నే అమ్మగారిని చూశాను నేను, మొన్న లాస్ట్ షెడ్యూల్కి ఆ రోజు అమ్మని చూపిస్తాను తీసుకొచ్చారు. నిజంగా అమ్మ ఏంటంటే అలా కూర్చొని అచ్చకరణనా అచ్చకరణ నా కడుకు వచ్చి అమ్మ మళ్ళీ మాట్లాడాలనిపించింది. నిజంగా మాస్టర్ అయితే ఒకటే చెప్పాలి మేడం, ఈ ప్రపంచంలో స్వార్థం లేని ప్రేమ అంటుండే తల్లిదండ్రులు, ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కల్తీ ఉంది, ఇంక్లూడ్ మనం వాడే వస్తువులో కూడా ఇప్పుడు కల్తీ అయిపోయింది, ఒక తల్లి ప్రేమలో మాత్రం ఏ రోజు కల్తీ ఉండదు. సో ఆమె మాత్రం ఆమె పాదాలకి మనం ఎన్నిసార్లు నమస్కరించుకున్నా కానీ తప్పులేదు. మనం ముందు వాళ్ళు పొగడకపోయినా ఒక్కసారి మనం ఇటు వెనక్కి తిరగగానే వాళ్ళు అడి తిరిగి ఏడ్చే రోజులు చాలా ఉంటాయి. సో అలా మా అమ్మ కూడా ఎన్నోసార్లు బాధపడింది. నాకు తెలిసి మాస్టర్ అమ్మగారు కూడా ఏ ఖచ్చితంగా సంతోషపడుతున్నారు, ఇప్పుడు కూడా పడుతున్నారు, కానీ ఇంకా మంచి పొజిషన్ రావాలి, కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మా మాస్టర్ని మనస్ఫూర్తి కోరుకుంటాను మాస్టర్ నేను కూడా.